ఆయన అందరికీ యాక్చువల్లీ సక్సెస్ వచ్చిన అదే అంటే ప్రతి సక్సెస్ ఒక స్వీట్ అని చెప్పి ఇందాక ఎవరో అన్నారు, కానీ మా సక్సెస్ మటుకు చాలా హాట్. మీరే చాలా థ్యాంక్స్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. హిట్ అవుతుంది అనుకున్నాం కానీ అంటే మరి ఇంత బ్లాక్ బస్టర్ ట్రెండ్ సెట్టర్ అంటున్నారు, ఏం అర్థం కావట్లేదు. కానీ ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను చెప్పేది ఏంటంటే అసలు పిల్లారా సాంగ్ వీడియో సాంగ్ కావాలి, వీడియో సాంగ్ కావాలి. నాకు వందల మెసేజ్ వచ్చినాయి ఫేస్బుక్లో. అది ఆల్రెడీ 1 అవర్ బ్యాక్ పిల్లారా వీడియో సాంగ్ రిలీజ్ చేసేసాము, అందరూ చూడండి హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే ఈ వీక్ తర్వాత మా సినిమా థియేటర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే వేరే సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు ఎక్కడో స్టేట్ అంతా కలిపి 10-15 థియేటర్స్ ఉండొచ్చు, ఎక్కువ థియేటర్లు ఉండకపోవచ్చు ఈ శుక్రవారం తర్వాత. సో రేపు నుంచి అందరూ కాలేజీలు ఎగ్గొట్టేయండి, ఏం పర్వాలేదు. ఒక్కరోజు మీరు కాలేజీలకు వెళ్ళకపోవడం వల్ల మీకు పోయేది ఏమీ ఉండదు. రేపు రిలీజ్ అనుకోండి, అంటే చెడగొట్టడం అంటే సార్ స్టూడెంట్స్ చాలా తెలియని వాళ్ళు సార్, ఒకళ్ళు చెడగొడితే చెడిపోరు వాళ్ళు. రేపే రిలీజ్ అనుకోండి, RX 100 రేపే రిలీజ్, అందరూ వెళ్ళండి కాలేజీలో ఒక్కరోజు అగ్గొట్టండి, ఏం పర్వాలేదు. శుక్రవారం తర్వాత ఈ సినిమా థియేటర్లో ఉండదు, మళ్ళీ చెప్తున్నా. మీరు టీవీలో చూసినా అక్కడెక్కడ చూసినా థియేటర్లో చూస్తే అది వేరు అసలు. సో దయచేసి రేపు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి సినిమా చూడడం. అందరి బాధ ఒకటైతే నా బాధ నాది. సో చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఆర్టిస్ట్, ఎందుకంటే మా RX 100 సంబంధించి ఇదే లాస్ట్ ఫంక్షన్ ఏమో మీడియా ముందుకు వచ్చి చెప్పేది. మళ్ళీ రా నెక్స్ట్ సినిమాకి రావచ్చు, కానీ RX 100 అంటే అసలు నిజంగా చిన్న బాధ కూడా ఉంది లోపల. సో ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి, మా ప్రొడ్యూసర్కి, అందరికీ పేరున చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా వాళ్ళకి అందరికీ. దయచేసి నేను ఏదైనా మాట్లాడితే అందులో మెయిన్ పాయింట్ని పక్కకెండేసి యూట్యూబ్లో టంబ్లియన్స్ పెడుతున్నారు, నాకు భయంగా ఉంది ఇవన్నీ. అంటే కొత్త కదా నాకు, చాలా భయంగా ఉంది. కొంచెం దయచేసి కొంచెం చూసుకుని పెట్టండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తున్నాయి పర్సనల్గా. చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు. బైక్ గురించి చెప్పలేదు. బైక్ నేను బైక్ యాక్చువల్లీ డ్రీమే, కానీ కొనడానికి ఎక్కడ చిన్నప్పుడు కదండి అదంతా. కొనడానికి యాక్చువల్లీ స్తోమత లేదు RX 100 బైక్ కొనడానికి. కొనే స్తోమత వచ్చేటప్పటికి ఆ బైకే లేదు. నేను యాక్చువల్లీ బండి నిజంగా ఉండుంటే ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచి కొంచెం టెంపర్గా ఉండేవాడిని, ఒకళ్ళని కాదు ఇద్దరిని ఎక్కించుకుని వెళ్ళేవాడిని నేను ఒకళ్ళు. ఇప్పుడు ఇది కూడా యూట్యూబ్లో 10 మినిట్స్ పెట్టద్దు ప్లీజ్, మీరు వేరే ప్లీజ్ దయచేసి పెట్టద్దు. ఆ కోరిక అంటే RX 100 ఎందుకంటే నా లైఫ్లో పార్ట్ అయిపోయినట్టు ఉంది ఇప్పుడు ఆ బైక్, ఎప్పటికీ మర్చిపోయినాయి RX 100 లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. సుజనర్ మోదీ సార్ ఉండేది, వాళ్ళు ఇద్దరు నా బండి ఎక్కరు సరే ఎందుకని చెప్పి నాకు నేను మస్ట్ ఇండియాలో ఎక్కించి అడిగి తిరుగుతూ ఉండేవాడి. మధు గారు అనవసరంగా ఈ లాస్ట్ క్వశ్చన్ అడిగాను కదా మిమ్మల్ని ఇరిగించడానికి, పాపం ఇక్కడ నేను పాయింట్ అవుట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.